రామా దా నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక లంకలు ఓ కొంప కొంపలు ఓ అమ్మ. ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్. కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది. అశోక్ ఆకాశ్లా మారి అక్కడే పనులు చేరాడు. తమ్ముడు ఎవడ్రా నీ తమ్ముడు? నా అప్పకు మాత్రమే పుట్టావు, నా అమ్మకు పుట్టలేదో. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. చంపేద్దామన్నంత కసి ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా. ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాస్ బిహారీతో చేతులు కలిపాను. తమ్ముడు, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం, ఏదన్నా చెయ్. అమ్మ ఎక్కడ? అమ్మను ఒక్కసారి చూడాలి. అమ్మ కావాలరా? అమ్మ కావాలరా నీకు? నువ్వు వదలరా? నువ్వు మమ్మల్ని వదలవు. లాభం లేదు. నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా. లేదు, అలాగేం జరగదురా. హలో అమ్మా, నేనమ్మా అశోక్ ని. అదేనమ్మా, ఛత్రపతి దగ్గర నేను పనిచేయాను కదమ్మా. తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా. తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు. ఛత్రపతి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపద్దు. నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ ఛత్రపతి నన్ను చంపద్దు, నన్ను వదిలే ప్లీజ్. ఇచ్చిన కొడుకును కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు, చంపడానికి ప్రయత్నించావు. కర్మ ఇదంతా నేను ఆడిన నాటకమని ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది. కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ. కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా? అది విని అమ్మ తట్టుకోగలదా? ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్లుగా సగం చచ్చి బతుకుతుంది. ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా భయం వేస్తుందా? ఇప్పుడేం చేస్తావురా? నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా? శాశ్వతంగా దూరమైపోయి అమ్మను బతికించుకుంటావా? ఏం చేస్తావురా వస్సకొల్లా? అజయ్ ఇస్ ఆల్ రైట్. డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది. అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా. మనం ఇక్కడుంటే అసహించుకుంటుంది. వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా. ఈ జనమంతా ఛత్రపతిని పిలిచేది నిన్నేనా?
తనకి అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకు అసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తు రాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఏమిటో మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు. పైన దేవుడున్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు, నాశనం అయిపోతావు. ఏంట్రా ఇది, ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేమనుకోవాలి? చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్ కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోడానుగా? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలే. ఎదవసాకులు చెప్పదమ్మా, సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. రా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టిపుకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా తిడతావా? కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం పేక పిసికేస్తాడు. టెలి మసూరియా అదేంటో? రికమెండేషన్ గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీజం. ఆయనే పెద్ద రౌడీ. ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేందా? ఓ అబ్బా, చిన్న పిల్లకైన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి, నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయి. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టేయి అసగమనుడా. మీదేందయ్యా దర్జగా? మీ అమ్మమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే, ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్ను ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ ష్యూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుగా మనరాదా. నేనెందుకా ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు వీసినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయి. సార్, ఈ ఊరికి మీరు కొత్త, ఆయన గురించి మీకు తెలీదు. కాట్రాజు బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీలు లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందబ్బా. దీని అమ్మ పడవ పచోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా? ఇక్కడ ఇక్కడ. ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్, తీసుకోండి బాబు. అంతా ఓకే. Ha ha ha!
మూడే బాంబులున్నాయి, నాలుగో దగ్గరా. అది కొంచెం లేవండి సార్. సీటు గండం సీటు గండం అనేవాడు, సీటు కింద గండమని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? ఒక రవల పీలు ఎత్తేసేవాళ్ళు కదా.